ఒకడో ఇద్దరో చేస్తే అయ్యేది కాదండి. అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడాలి, ఎవరి స్థాయిలో వాళ్ళు పోట్లాడాలి. పవన్ చేస్తాం పుణ్యం వస్తుంది, యజ్ఞం చూస్తాం పుణ్యం వస్తుంది, శ్రీశైలం వెళ్ళి దండం పెట్టుకుంటే పుణ్యం వస్తుంది, 5000 ఇప్పుడు ఎంత నన్ను ముట్టుకుంటే 5000 పర్లేదు, 0 పెడతాం త్వరలో కంగారు పెడతాం, గుళ్ళు 0 పోడతాం కూడా. సో ముట్టుకుంటే ఇదివరకు ఉచితంగా ముట్టుకొని ఇచ్చేవారు మల్లికార్జున స్వామి, తర్వాత 500 చేశారు, ఇప్పుడు 5000, తర్వాత ఇంకో 0 గడవ పెడతారు. మన దరిద్రం ఏంటంటే సుప్రీంకోర్టు మరి వారు ఎవడో నాకు తెలియదు, ఎవడైనా వేలంపాట పాడచ్చాడు దేవాలయాలు దగ్గర. మరి గుళ్ళల్లో సొమ్ము ఎందుకు పట్టుకెళ్తున్నారు? ఈ పనికి మాలిన అరక్క తినే సెక్యులర్ ప్రభుత్వాలు, దాని గురించి నువ్వేం తీర్పు ఇవ్వా? మసీదు నుంచి రూపాయి తేలేని చవటలు చవట ప్రభుత్వాలు, చర్చి నుంచి రూపాయి తేలేని చవట ప్రభుత్వాలు, హిందువుల దగ్గర మాత్రమే టిక్కెట్లు పెట్టి, పండగలు వస్తే అధిక రేట్లు పెట్టి, మమ్మల్ని మాత్రమే దోపిడీ చేసే అడక్క తినే గవర్నమెంట్ల మీద సుప్రీంకోర్టు ఏం పేకలేదా? దేవాలయాల్లో హుండీలు ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? మీరు ప్రభుత్వాలు కాదు, మీరు దొంగలు అని సుప్రీంకోర్టు ఎందుకు గడ్డి పెట్టరు? ఎక్కడైనా హిందువులకి ఎక్కువ ట్యాక్సులు కట్టేది, దేవాలయాల నుంచి ధనాన్ని ఇచ్చేది, భూములు మింగడానికి ఇచ్చేది, బంగారాలు ఇచ్చేది కేవలం హిందువులే. మరి హిందువులకి ఎంత కాశీయాత్ర ఉందా ఉచితంగా? మానస సరోవర యాత్ర ఉందా? తిరుపతి యాత్రకే 300 పెడితే కానీ దిక్కు లేదు. నువ్వు జెరూసలేంకి 45 ఉండేది 60 చేస్తావా? ఏ సుప్రీంకోర్టు అప్పుడు పడుకుంటారా? నిద్రపోద్దా? అడిగేవాడు లేకేనా? మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టు ఈజ్ నాట్ సుప్రీం. వాళ్ళు కూడా మనుషులే, పయనించేం దిగిరాలే. వాళ్ళు తిని బాత్రూమ్కి వెళ్ళే రకాలేగా, వాళ్ళని పయనించి వచ్చారా? విద్యత లేకుండా ఎవడంటే ఆడి ఇష్టం వచ్చాడు తీర్పులు ఇస్తారా? ఎవడైనా ఎక్కడైనా వేలపాట పాడచ్చా? హౌ డేర్ యు ఆర్? దాని మీద రీపిల్ చేయడానికేమో మాకున్నది గొర్రె అక్కడ ఏపీలో ఇంటి మీద అంత పెద్ద సిరు వేసుకుంటే నీ సిగ్గులే, తోక చూసి కేకలేస్తావా నువ్వు? సిగ్గులే పిల్లలతో తిరుమల రాలేను అని పట్టుకుని వాడు మా తోక అంటావా? సిగ్గులే నీకు, అంటే నీకు వ్యాపారం ముఖ్యం, నీకు పార్టీ ముఖ్యం, నీకు కులం ముఖ్యం, నీకు ధర్మం అక్కర్లే, దేవాలయాలు అక్కర్లే. రథాలు కాలిస్తే దేవాలయాలు కూలిస్తే ఒక్కరిని పట్టుకోలేదు చవట, ఇంకా నువ్వు వెనకాల ఉంటావా? వాడు వెనకాల పౌరుషహీండ. మరి ఒకప్పుడు ఆంధ్రుడు అంటే ఏదో గౌరవం ఉండేటువంటి స్థితి ఉండేది. వీర రక్తపు దార వారవోసిన సీమ పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా. అది ఇప్పుడు ఎక్కడుంది? ఎవరికైనా పౌరుషం ఉందా? నిన్న పిల్లోడు కామెంట్ పెట్టాడు నా వీడియో కింద, గురుజీ మా తెలంగాణలో ఏ పల్లెకి వెళ్ళినా హనుమంత్ దేవాలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఆంధ్రాలో ఏ ఊరికి పోయినా చర్చ ఉంటుంది. ఏం దరిద్రం ఇదంటే తెలంగాణలో ఇంకా పౌరుషం అనేది ఉంది కాబట్టి అది ఉంది. ఆంధ్రాలో పౌరుషం అంతా తీసుకెళ్ళి డ్రైనేజ్లో కలిపేశారు, ఒక్కడికి పౌరుషం లేదు. డబ్బుల కోసం పౌరుషం వస్తుంది, కులం కోసం పౌరుషం వస్తుంది, పార్టీ కోసం పౌరుషం వస్తుంది, అంతే. గుళ్ళు కూలిస్తే పౌరుషం రాదు, రథాలు కాలిస్తే పౌరుషం రాదు, కుండీలు ఎత్తుకెళ్ళిపోతే పౌరుషం రాదు. శ్రీశ్రీ గారి మాట సరిగ్గా ఈరోజు ఆంధ్ర ప్రజలకు సరిపోతుంది. నీ దీవో బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని ఎన్నిసార్లు చెప్పాలి, ఏం చెప్పాలి? నిన్న వాడెవడో అంటున్నాడు, మీరు అలా చెప్పించకూడదండి, తప్పండి అన్నాడు. హుండీలో డబ్బులు ఎత్తికెళ్తే నువ్వు కూడా వాడిలాగే దిక్కుమాల్చవచ్చేస్తావని చెప్పాను. అరే పార్టీ గొడవ ఎందుకు, కులం గొడవ ఎందుకు, డబ్బులు గొడవ ఎందుకు? ఏ ముస్లిం ఆల్వేస్ రిమైన్ ముస్లిం, ఏ క్రిస్టియన్ ఆల్వేస్ రిమైన్ క్రిస్టియన్. వై యు ఆర్ అ రాస్కల్? యూ ఫెల్ట్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ బిలాంగ్స్ టు ఏ పార్టీ, యూ బిలాంగ్స్ టు ఏ క్యాస్ట్, యూ బిలాంగ్స్ టు ఏ రీజియన్. రాస్కల్ ఎంత ప్రమాదం అండి.
స్పష్టంగా చెప్తా, ఈ దేశానికి ఎడారి మతస్థుల కంటే సెక్యులర్ దొంగ హిందువు చాలా ప్రమాదము, అన్ని మతాలు సమానం అనేది చెప్పు తీసుకుపోతా, ఎందుకంటే అబద్ధం కాబట్టి. ఒకే నిజం అంటావా అన్నాడు, ఇదే హోమం మసీద్లో చర్చిలో చేస్తాం, ఎందుకంటే వాళ్ళు మన అన్నదమ్ములు అనమను. షియాలు సున్నీలు అన్నదమ్ములు కాలేనప్పుడు, ప్రొటెస్టెంట్లు వాళ్ళ అసిస్టెంట్లు కేథలిక్లు అన్నదమ్ములు కాలేనప్పుడు మనం ఎలా అవుతామరా? సిగ్గులే, నేను విగ్రహారాధన చేస్తా, చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నా, నేను కోదండం పట్టిన రాముడిని పూజిస్తా, నేను త్రిశూలం పట్టిన శివుణ్ణి పూజిస్తా, నేను చక్రం ఎత్తిన గోవర్ధనగిరి ఎత్తిన కృష్ణుని పూజిస్తా. రెండు చక్రెత్తలను పూజించే దరిద్రం, ఆయన ఆరాధించే దరిద్రం నా జాతికి పట్టలే. ఎవడైతే అలా ఆ పక్కకి వెళ్ళిపోతాడు వాడు నా జాతి వాడు కాదాడు, ఆ జాతి తక్కువ వాడు. ఎందుకంటే వాడు గర్వంగా నాలా చెప్పుకోలేడు, నేను బయట హిందూనే లోపల హిందూనే. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవడైతే క్రైస్తవుడు అంటున్నాడో వాడికి ఈ దేశానికి ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధం లేదని చెప్పను. నేను చెప్తున్నా లుచ్చా బైబిల్కి అందులో ఉన్న పేర్లకి అందులో ఉన్న క్యారెక్టర్లకి నాకు నా దేశానికి నా పూర్వీకులకి సంబంధం లేదు అని చెప్పను. అన్ని సమానమా చెప్పు తెగుద్ది. 5000 సమానమా? అమ్మా బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఇప్పుడు అందులో వేసే నెయ్యిను నువ్వు బాత్రూంలో ఎరిగే సమానమా? రాస్కెల్. నిన్న వాడు చెప్పిన మాట నేను ఎక్కడో పోస్ట్ పెట్టారు ధర్మధ్వజం అని. మేము ఆవు పేడ నుంచి దూరం కావడం కోసం, ఆవు పేడని వ్యతిరేకించడం కోసం మేము ముస్లింలను తలకెత్తుకున్నాం పెరియార్ మాట సంపాదకీయంలో రాశాడు. కానీ ఇప్పుడు మేము తెలియకుండానే మనిషి మనలో కాలిట్టాము అన్నాడు. ఎందుకంటే స్నానం అనే కాన్సెప్ట్ లేని వాళ్ళు నీకు ఫ్రెండ్స్ ఎలా అవుతారు రే, అన్నదమ్ములు ఎలా అవుతారు రే? స్నానం కాన్సెప్ట్ ఉందా ఎడారికి? అసలు బియ్యం అనే పదం ఉందా ఎడారి మతాల్లో? బిర్యానీ వాడు పుట్టించాడంటే పెట్టాడు, వాడికి పుట్టావా? ఆ ఉమ్ము అందులో వేస్తున్నారు, మాంసంలో వేస్తున్నారు, ఉమ్ము బిర్యానీలో వేస్తున్నారు. ఉమ్ము మన ఆడే హబీబ్ అంట, నెత్తి మీద వేసాడు ఒక ఆవిడ. ఇంకెక్కడ మిగిలింది? ఆ నోరు తెస్తే నీ నోట్లో పోయారు. అప్పుడు అయినా నీకు రాదు, అయినా నీకు రాదు, నువ్వు మార.